సార్వత్రిక ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నా ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నాయి. ఆంధ్రాలో అధికార విపక్షాలు ఈ విషయంపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల గురించి ఆలోచిస్తూనే బలమైన పార్లమెంట్ అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో రాయలసీమ నుండి పార్లమెంటుకు పోటీ చేసేవాళ్ల విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. రాయలసీమలోని 8 స్థానాల్లో బలమైన అంగ ఆర్థిక బలమున్న వాళ్ల కోసం చేసిన అన్వేషణ ఫలించినట్టు చెబుతున్నారు. ముందుగా తిరుపతి నుండి ప్రస్తుతం ఎంపీ వరప్రసాదరావుకి మరోసారి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తుంది. చిత్తూరు నుండి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ను బరిలోకి దించే అవకాశం కనిపిస్తుంది. అనంతపురం నుంచి అనంత వెంకట్రామరెడ్డి బరిలో ఉంటుండగా నంద్యాల నుంచి శిల్పామోహన్ రెడ్డికి అవకాశం దక్కొచ్చని తెలుస్తుంది. నంద్యాల అసెంబ్లీకి చక్రపాణిరెడ్డి పోటీ చేయొచ్చు. హిందూపూర్ నుంచి శ్రీధర్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కవచ్చు. రాజంపేటలో మార్పు ఉండకపోవచ్చు. ఇక కీలకమైన కడప నుండి అవినాష్ స్థానంలో వివేక్ లేక షర్మిల బరిలోకి దిగొచ్చు. కర్నూలు నుంచి ఈసారి బుట్టా రేణుకకు అవకాశం దక్కకపోవచ్చు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని కర్నూలు పార్లమెంట్ బరిలో దించాలని జగన్ భావిస్తున్నాడు. ఇది జరగకపోతే డోన్ ఎమ్మెల్యే బుగ్గనని పార్లమెంటుకి పంపించవచ్చని తెలుస్తుంది.